అధ్యక్ష, బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్. జీవన్ రెడ్డి సార్, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే. బచావత్ ట్రిబ్యునల్ 20 ఏండ్లు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 ఏండ్లు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్? మీదే కదా, దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్? కేఆర్ఎంబీకి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇచ్చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్, జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు, వాళ్ళని ఉరిదీయాలని చెప్పి చెప్పినారు సార్. ఇది అన్యాయం సార్. ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరిదీయాలనేటటువంటి మాట తప్పు సార్. దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను సార్. అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్. ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయాలంటారు సార్. 30-40 ఏళ్లు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లాంటే ఎన్నిసార్లు ఉరిదీయాలి సార్? అది అవసరం డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్. అదే విధంగా సార్ కేసీఆర్ గారిని కరెంటు గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్. జీవన్ రెడ్డి గారిని నేనేమంటున్నా సార్ అంటే, చరిత్ర అక్కర్లేదు సార్. నిజంగానే ఈ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి ఒక్క నిమిషం కరెంటు పోకుండా కరెంటు ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్. ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్ గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్ లో లోపించింది, అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్ లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పై చిలుకుతోని ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 100,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని, బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.